హైదరాబాద్ కోటి మెడికల్ కాలేజ్ దగ్గర పోకిరీల బెడద ఎక్కువైంది. హాస్టల్లోకి వెళ్తున్న ఓ అమ్మాయిపై ఇద్దరు అగంతకులు అసభ్యంగా ప్రవర్తించి కిడ్నాప్ కు ప్రయత్నించారు. నిన్న రాత్రి జరిగిన ఘటనతో కోటి మెడికల్ కాలేజ్లో కలకలం రేగింది. విద్యార్థిని కేకలు వేయడంతో తోటివారు అప్రమత్తమయ్యారు. ఓ దుండగుని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి మాత్రం పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బయట జరిగిన ఇష్యూ కూడా కాదు, కాలేజ్ లోపల మధ్యలో, కాలేజ్ మధ్యలో సెంటర్లు, మళ్ళీ టైం ఇట్స్ నాట్ ఈవెన్ నైట్, అర్ధరాత్రి కాదు, నైట్ 12 కాదు, 2 కాదు, సాయంత్రం 7:30 జరిగింది ఇన్సిడెంట్. కాలేజ్ లోపల మాకు సెక్యూరిటీ లేదు, కాలేజ్ బయట సంగతి ఇంకా దేవుడు ఎరుగు. కాలేజ్ ఇంకా కాలేజ్ బయట సెంటర్ ఆఫ్ కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటారు. రోడ్ క్రాస్ చేసేలోపు 10 మంది అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవడో ఒకడు బండి స్లో చేసి వెళ్తాడు అమ్మాయి కనిపించగానే. మాకే అనిపిస్తుంది అసలు మేమేంటి, మేము వైద్య విద్యార్థులం, ఎవడో రోడ్ సైడ్ లేబర్ కాడు వాడు ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడలేదు. ఆ పిల్ల నైట్ నుంచి ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉంది, ఒక్క మాట మాట్లాడట్లేదు, ఏం జరిగిందని చెప్పట్లేదు. నైట్ నుంచి ఆ పిల్ల సివియర్ ట్రామా ఫేస్ చేసింది. పారిపోయానండి ఆన్ ద స్పాట్. ఇంకొక అబ్బాయి నేనే కాలర్ పట్టుకుని వెనక్కి లాగాను. అప్పుడు వాడు ఇంకా తీసుకెళ్లి వాడు అలా ఆగిపోయాడు. పోలీసులు కస్టడీలోనే ఉన్నాడని మేము భావిస్తున్నాం. స్టిల్ మెడికల్ కాలేజ్ దగ్గర పెట్రోలింగ్ చేస్తున్న బ్లూ కోట్స్ స్టాఫ్ కి మెడికల్ కాలేజ్ గేట్ ముందర గొడవ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పరిశీలించ ఇద్దరు తాగిన వ్యక్తులు గేట్ ముందు నుంచి వెళ్తూ లోపలికి వెళ్తున్న స్టూడెంట్స్ బిహేవ్ చేశారని చెప్పేసి అక్కడ వాళ్ళు పట్టుకున్నట్టుగా సమాచారం వచ్చింది. అందులోంచి ఒక వ్యక్తి ఏమో పారిపోయినాడు. మామూలు సయ్యద్ కాసిం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు బాగా తాగి ఉన్నారు. తాగిన మొత్తంలో మెడికల్ కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్స్కి అడ్డంగా వచ్చిన సందర్భంలో